ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సంఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందన్నారు. వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐదుగురు మంత్రులతో కూడిన బృందం సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు వారం రోజుల పాటు అక్కడే ఉండి స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. గ్యాస్ లీక్ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించడం, ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం కావడం, తర్వాత సీఎం జగన్ అక్కడికి చేరుకునే బాధితులకు భరోసా ఇవ్వడం, అన్నింటికీ మించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోటి రూపాయల సాయం ప్రకటించడం వంటి అంశాలు మంచి ప్రభుత్వ పనితీరుకు కోలమానమన్నారు. మంత్రులంతా గ్రామాల్లో బస చేసి అక్కడ స్థానిక ప్రజల్లో ధైర్యాన్ని నింపగలిగామని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనల్లో పరిహారం కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి పాలనలో ఇలా ఇంటికెళ్లే పరిహారం అందచేయడం ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కృష్ణదాస్ భరోసా ఇచ్చారు. ప్రగాఢమైన సానుభూతి తెలియజేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వారిని వెళ్లి పరామర్శించి వారికి సానుభూతి తెలిపి ప్రభుత్వం ఈ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజెప్పడం జరిగింది. ఆ దిశగా ఈవేళ మేము పరామర్శించడం జరిగింది. చాలా దురదృష్టకరం ఈ సంఘటన. ఇటువంటి భవిష్యత్తులో ఎక్కడ ఇటువంటి సంఘటన ఎవరికీ జరగకూడదు, ఇటువంటి పునరావృతం అవ్వకూడదన్నటువంటి లక్ష్యంతో మరి అనేక రకాలైన ప్రభుత్వం చర్యలు కమిటీలు వేసి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ ఈ సొంత గ్రామంలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులను పరామర్శించే దిశగా మొన్న వైజాగ్లో కూడా వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళి మంట వరకు 4 రోజులు అక్కడే ఉండి ఆ బాధిత గ్రామాలు 5 గ్రామాలు కూడా తిరిగాం. అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.